పెద్దాపురం పసుపు పార్టీలో కొత్త పంచాయతీ మొదలైందా చేరికలపై ఎవరి రాజకీయం వారు చేస్తున్నారా తన సీటు కేసరొస్తుందని మాజీ మంత్రి వేసిన ప్లాన్ బెడిసికొట్టిందా దీంతో అటు నుంచి నరుక్కుని రావడంతో ఒప్పుకోక తప్పలేదా పెద్దాపురంలో టీడీపీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు నిమ్మకాయల చిన్నరాజప్ప గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో హోంమంత్రిగా పనిచేశారు ఆయన చిన్నరాజప్ప సొంతూరు అమలాపురంలో ఉంటుంది అయితే అది ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ కావడంతో రెండు ఎన్నికల్లో తొలిసారి పెద్దాపురం బరిలో నిలిచారు ఇదే స్థానం నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బొడ్డు భాస్కర్ రావు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బొడ్డు ఫ్యామిలీ సైకిల్ దిగి ఫ్యాన్ కిందకి చేరిపోయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బొడ్డు భాస్కర్ రావు తనయుడు బొడ్డు వెంకటరమణ రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత బొడ్డు ఫ్యామిలీ వైసీపీకి దూరమైంది భాస్కర్ రామారావు టీడీపీలోకి రీఎంట్రీ ఇచ్చారు ఆ సమయంలో హోంమంత్రిగా ఉన్న చినరాజప్ప బొడ్డు రాకను వ్యతిరేకించారు తన సీటుకు ఎక్కడ ఎసరొస్తుందో అని అధినేత దగ్గర ఆయన అన్ని అస్త్రాలు ఉపయోగించారు ఇలా పార్టీని కాదని వెళ్లిన వారిని తిరిగి చేర్చుకోవడం వల్ల కేడర్కు తప్పుడు సంకేతాలు వెళతాయని చినరాజప్ప చెప్పినప్పటికీ బొడ్డు రీఎంట్రీకే బాబు మొగ్గు చూపారు గతేడాది భాస్కర్ రామారావు చనిపోయారు తండ్రి తర్వాత యాక్టివ్ రోల్ పోషించాలని చూస్తున్న ఆయన తనయుడు వెంకటరమణ టీడీపీ కండువా కప్పుకోవడానికి ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తున్నారట మరోసారి చినరాజప్ప అడ్డుకున్నట్టు సమాచారం వెంకటరమణ ఎంట్రీని చినరాజప్ప వ్యతిరేకించడంతో ఆయన తమ కుటుంబంతో ముందు నుంచి సన్నిహితంగా ఉంటోన్న యనమల ద్వారా నరుక్కొచ్చారట చంద్రబాబు దగ్గర ఆమోదముద్ర వేయించారట ఈ విషయం తెలిసి అవాక్కయ్యారట చినరాజప్ప గత ప్రభుత్వంలో జిల్లా నుంచి యనమల చినరాజప్పలు మంత్రులుగా ఉన్నారు ఆ సమయంలోనూ ఎవరి వర్గం వారితే నోటితో నవ్వుకుంటూ నొసటితో వెక్కిరించుకునేవారు బొడ్డు వెంకటరమణ చేరికలో యనమల పైచేయి సాధించడంతో చినరాజప్ప పూర్తిగా పడ్డారట ఈ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ ఉంది బొడ్డు వెంకటరమణ చౌదరిని తన దగ్గరకు తీసుకురావాలని చినరాజప్పకు చంద్రబాబుతో చెప్పించారట యనమల ముందు ససేమిరా అన్నప్పటికీ బాస్ చెప్పడంతో తప్పలేదట స్వయంగా ఆయన్ను వెంటబెట్టుకుని అధినేత దగ్గరికి తీసుకెళ్లారు దగ్గరుండి పసుపు కండువా గప్పించారు అయితే కష్టకాలంలో పార్టీని క్యాడర్ను వదిలి వెళ్లిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరమని నొచ్చుకున్నారట రాజప్ప అలాగే పెద్దాపురంలో యనమల పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారట ఇదే విధంగా తాను తునిలో వేలు పెడితే ఊరుకుంటారని చినరాజప్ప ఫైర్ అవుతున్నారట మొత్తానికి తాజా చేరికలు పెద్దాపురం టీడీపీలో పెద్ద పంచాయతీని తీసుకొచ్చాయి రానున్న రోజుల్లో రాజకీయం ఆసక్తిగా మారుతుందని చర్చ సాగుతోంది మరి ఎవరికి ఎవరు పెద్దాపురంలో చెక్ పెడతారో ఏం జరుగుతుందో చూడాలి